हाय फ्रेंड्स, मी अंदर की सलाम नमस्ते। वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, पल्सर बाइक अने ऐक्सीडेंट अयिपोयिंदि। फ्रेंड्स चूडंडि, हैंडिल फारक मोत्तं बेंड अयिपोयिंदि अन्नमाट। मड्गार्ड अनेदि विरिगिपोयिंदि, बंडि अनेदि कास्त डैमेज अयिपोयिंदि। फ्रेंड्स मीरु एंटर नुंचि चूस्ते मीकु अर्थमैपोतदि, चेसी कूडा चाला बेंड अयिपोयिंदि अन्नमाट। अंटे टायर नुंचि चूस्तुन्नारु कदा, टायर अने चेसी अने मत कंप्लीट बेंड अयिपोयिंदि। दीनि कूडा सरी चेयाली। बंडि मोत्तं सत्रोल अयिपोयिंदि अन्नमाट, मड्गार्ड पलिपोयिंदि। फ्रेंड्स ई राड्स अनेवि बेंड अयिपोयिनायि अन्नमाट। इप्पुडु फारक टी मोत्तं कंप्लीट तीसि दानि फिट चेस्तेने करेक्ट गा सेट अवुतुंदि। డిస్క్ పైప్ కూడా అనేది బ్రేక్ పైప్ అనేది కూడా పగిలిపోయిందన్నమాట। బండి చూడడానికి ఎనక నుంచి ముందు నుంచి ఎలా పోతుందో అయిపోతా చూడండి। వెనకాల మొత్తం బెండ్ అయిపోయిందన్నమాట। అంటే మొత్తం ఫారక్ అనేది హెడ్ లైట్ అనేది ఒక సైడ్ పోతుంది, బండి అనేది ఒక సైడ్ పోతుంది। फारक लोपल एक्सल बेंड फ्रेंड्स। एक्सल चूडन फ्रेंड्स एंत बेंड अंटे बंडी अंत स्पीड गुद्दुकुंटे लोपल टायर एक्सल बेंड फारक रॉड कंप्लीट ऊड़दीयाल। फ्रेंड्स मोत्तम सट्ट ऊड़दिस्तेने फारक अने बैठक वस्तु अप बैठक की रादन। थ्री पीस हैंडल बार उबी कंप्लीट ऊड़दीया फारक राड्स बैठक दीसा। फ्रेंड्स मतलब बेंड अन्ट दीजिए थ्रो मिशीन प्रेस दी सरी। फ्रेंड्स इंत कनीसम हाफ इंच वरकू बेंड अने फ्रेंड्स, चाला गैप दी। चला बेंड चाला बेंड उंदी। సర్చ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే అది కూడా ఎస్ఎల్ కూడా చాలా బెండ్ అయిపోయింది అన్నమాట। ఫారక్ రాడ్ రెండు సెట్ చేసి దాని మళ్ళీ ఎక్సెల్ పెట్టేసి కరెక్ట్ గా సెట్ చేస్తారు ఫ్రెండ్స్। ఇప్పుడు पैनल्स अवन्नी इप्पेशां फ्रेंड्स, काकपोते ई सेंसर उन्नायि कोन्नि सेंसर्लु दानिकि कंप्लीट गा इप्पिस्ते मनकु चासी अनेदि करेक्ट गा इदि अवुतुंदि। चूस्तुन्नारु फ्रेंड्स, चासी इंत बेंड उंदि अन्नमाट। सेंसर्लन्नी पक्ककु तीसि पेट्टां फ्रेंड्स, इवन्नी सेंसर्लु अन्नमाट। काकपोते बॉडी फ्रेम अनेदि वेर चेयालि। फ्रेम अने मत कंप्लीट बेंड कंप्लीट इदन।
ఫ్రేమ్ అయితే సెట్ చేశాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చెక్ చేయాలి అనేది. తమో చూసారా ఫ్రెండ్స్, అంటే టైర్ ఇక్కడ కూడా సెంటర్లో ఉంటేనే ఇది మీకు కరెక్ట్గా ఉన్నట్టు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బైక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి శుభ్రంగా మొత్తం ఫిట్ చేసేసామన్నమాట. మీకు వెనక నుంచి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మీకు బాడీ అనేది సెంటర్లో వస్తుంది. టైర్ కూడా మడ్గాడ్ కూడా ఎక్దమ్ కంప్లీట్గా సెంటర్లో ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు మనకు లెఫ్ట్ సైడ్ చాలా వంగి ఉండే. మీకు ముందు నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫారక్ కూడా సెట్ అయిపోయింది. ఇది కంప్లీట్గా మొత్తం ఇప్పి దానికి ఫిట్ చేశాను ఫ్రెండ్స్. ఇది 2 డేస్ పట్టింది మాకు ఫిట్ చేయడానికి, మొత్తం కంప్లీట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పల్సర్ బైక్ ఈరోజు బాడీ మొత్తం త్రో చేసి దాని ఫారక్ గిరక్ అంతా మొత్తం బెండ్ అయిపోయినాయి అనమాట. అంటే కంప్లీట్గా వర్క్ చేయాలి దీనికి. బాడీ మొత్తం ఇప్పేసిన తర్వాత వెల్డింగ్ ఆయన దగ్గర తీసుకెళ్ళాలి, దాని తర్వాత ఫారక్ ఆయన దగ్గర తీసుకెళ్ళాలి, దాని రాడ్స్ అన్ని సరి చేసిన తర్వాత హ్యాండిల్ గీబుల్ అన్ని మొత్తం స్ట్రైట్గా, అంటే బండి ఎగ్దాం బాడీ నడుస్తామంటే చేతులు వదిలేసి నడిచినా కానీ అటు లాగదు, లెఫ్ట్ లాగదు, రైట్ కూడా లాగదు అనమాట. ఇది కంప్లీట్ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీ మొత్తం ఇప్పాలి, ఫారక్ మొత్తం ఇప్పాలి, కాబట్టి 2 డేస్ పట్టింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బైక్ అనేది వాళ్ళ అబ్బాయికి ఇచ్చారంట. ఆ అబ్బాయికి ఇవ్వడం వల్ల ఆయన తెలియక స్కిట్ అయ్యి కింద పడిపోయారు, కాబట్టి ఆ బండి అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. మీరు దయచేసి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలకు ఇవ్వకండి, ఎందుకంటే వాళ్లకు ఎలా డ్రైవ్ చేయాలనో తెలియదు. ఈ వీడియో అనేది నేను కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, కానీ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు చిన్నపిల్లలకి ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, మీరు కూడా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. దయచేసి ఈ మాట నాది వినపంగా వినిపించుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ప్లీజ్ మా ఛానల్కి కొత్తకొస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ బాడీ మీ బైక్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మేము చేసిస్తాం ఫ్రెండ్స్. దానికి సందేహం అనే డౌట్ పడాల్సిన అవసరం ఏమి లేదు. మీ ఏ వెహికల్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా, ఇంజన్ వర్క్ అయినా, పెయింట్ వర్క్ అయినా, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయినా సరే మేము చేసిచ్చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి 2 సార్లు వస్తే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, సెలాం, నమస్తే.